ఇంతకు ముందు గసాగు మరియు గసాబకు సంబంధించిన క్లాస్ 1 వీడియోలో నెంబర్స్ యొక్క గసాగు మరియు గసాబాను ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేసామో తెలుసుకున్నాం కదా. ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఈరోజు ప్రాబ్లమ్స్ 6th ప్రాబ్లం. 6 24ల గసాబ 6 అయిన కసాగు ఎంత? ఎప్పుడు కానీ రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ సంఖ్యల కసాగు మరియు గసాబల లబ్ధానికి సమానంగా ఉంటుంది. రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు వాటి కసాగు ఇంటూ గసాబ. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇచ్చిన సంఖ్యలు ఏంటివి? 6 24ల సంఖ్యలు ఇచ్చారు, వాటి యొక్క గసాబ ఇచ్చారు, వీటి యొక్క కసాగును కనుక్కోమని చెప్పారు. సో ఇచ్చిన సంఖ్యలు ఏంటివి? 6 24. రెండు సంఖ్యల లబ్ధం అన్నారు కాబట్టి 6 24ల రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కసాగు కనుక్కోమన్నారు. ఇవ్వలేదు కాబట్టి కసాగును ఏ అనుకుందాము, గసాబ ఇచ్చారు 6. సో 6 6 6 క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 24, అంటే కసాగు ఈక్వల్ టు 24. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా ఇదే దీనిని ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూద్దాము. 7th క్వశ్చన్, రెండు సంఖ్యల యొక్క కసాగు 50, వాటి గసాబ 5, వాటిలో ఒక సంఖ్య 10 అయితే మరొక సంఖ్య ఏమిటి అన్నారు. ఇది సేమ్ ఫార్ములాను ఉపయోగించి దీనిని సాల్వ్ చేయొచ్చు. అందులో రెండు సంఖ్యలలో ఒక సంఖ్య 10 ఇచ్చారు, రెండో సంఖ్య ఇవ్వలేదు, దాన్ని కనుక్కోవాలి. కసాగు ఇచ్చారు, గసాబ ఇచ్చారు. రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి కసాగు మరియు గసాబల లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో రెండు సంఖ్యల లబ్ధాలలో ఒక సంఖ్యను ఇచ్చారు. ఫార్ములా ఏంటి? N1 × N2 ఈక్వల్ టు వాటి కసాగు ఇంటూ గసాబ. N1 ఒక సంఖ్య ఇచ్చారు 10 ఇంటూ రెండవ సంఖ్యను కనుక్కోవాలి, దట్ ఈజ్ N2 ఈక్వల్ టు LCM. అంటే కసాగు ఇచ్చారు 50 ఇంటూ గసాబ 5 ఇచ్చారు 5. సో 0 × 0 క్యాన్సల్. N2 ఈక్వల్ టు 5 × 5 5 5 25, మరొక సంఖ్య 25. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంకా రెండు సంఖ్యలను ఇస్తారు, N1 ఇస్తారు, N2 ఇస్తారు, కసాగు ఇస్తారు, గసాబను కనుక్కోమంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ నెంబర్ ఇస్తారు, సెకండ్ నెంబర్ ఇస్తారు, కసాగు ఇస్తారు, గసాబ కనుక్కోమంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ఫస్ట్ నెంబర్ ఇస్తారు, సెకండ్ నెంబర్ ఇవ్వరు, కసాగు ఇస్తారు, గసాబ ఇస్తారు, అందులో చిన్న నెంబర్ ఏంటిదో కనుక్కోమంటారు లేదా పెద్ద నెంబర్ ఏంటిదో కనుక్కోమంటారు. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. 8th క్వశ్చన్, రెండు సంఖ్యల కసాగు 48, వాటి గసాబ 4, ఆ రెండు సంఖ్యల మొత్తం 28 అయినా వాటి భేదం ఎంత? ఇచ్చినవి ఏంటివి? కసాగు ఇచ్చారు 48, వాటి గసాబ ఇచ్చారు 4, ఆ రెండు సంఖ్యల మొత్తం ఇచ్చారు 28 అని, కాకపోతే రెండు సంఖ్యలు ఇవ్వలేదు. సో రెండు సంఖ్యల మొత్తం, ఆ సంఖ్యలను N1 × N2 అనుకుందాము, ఆ సంఖ్యల మొత్తం N1 + N2 ఈక్వల్ టు 28. వాటి మధ్య భేదము అంటే N1 - N2ని కనుక్కోవాలి మనం. ఎప్పుడు కానీ రెండు సంఖ్యల గసాబ 4 అయినప్పుడు ఖచ్చితంగా గసాబ అనేది ఆ రెండు సంఖ్యలను భాగిస్తుంది. ఇక్కడ గసాబ 4 ఇచ్చారు కాబట్టి మొదటి సంఖ్యను మనం 4N1, అలాగే రెండవ సంఖ్యను 4N2 అనుకుందాం. మనకు తెలుసు కదా రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు ఆ సంఖ్యల కసాగు ఇంటు గసాబ. సో రెండు సంఖ్యలు 4N1 ఒకటి, 4N2 ఒకటి. 4N1 ఇంటూ 4N2
ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎఫ్. ఎల్సిఎం ఎంత ఇచ్చారు 48 ఇంటూ దశాబ 4. రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు ఆ సంఖ్యల కసాగు ఇంటూ గసాబ. ఈ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది. 4 తో 48 12 సార్లు, 4 ఎక్క 4 12 సార్లు పోతుంది. N1 ఇంటూ N2 ఈక్వల్ టు 12. ఇప్పుడు 12కు ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. ఎంత? 1 ఇంటూ 12. నెక్స్ట్ 2 6 12. నెక్స్ట్ 3 4 12. ఇక్కడ రెండు సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చారు? N1 ప్లస్ N2 ఈక్వల్ టు 28 కదా. సో N1 అంటే మనం ఏమనుకున్నాం? 4N1 ప్లస్ N2 ఏమనుకుందాం? 4N2 ఈక్వల్ టు 28. 4N కామన్ తీస్తే N1 ప్లస్ N2 ఈక్వల్ టు 28. 4 తో 28 12 సార్లు 7 సార్లు పోతుంది. 4 ఏళ్ళ 28. సో N1 ప్లస్ N2 ఈక్వల్ టు 7. ఇక్కడ N1 ప్లస్ N2 ఈక్వల్ టు 7 అయింది. సో ఈ 7 అనేది ఈ సంఖ్యలను ప్లస్ చేస్తే 7 అవ్వాలి. ఆ కండిషన్ ఏదో చూద్దాం. ఇప్పుడు 1 అనేది ఫస్ట్ నెంబర్, 12 అనేది కనుక సెకండ్ నెంబర్ అనుకుంటే ఈ నెంబర్స్ని ప్లస్ చేస్తే మనకు 7 రావాలి. సో ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 12 1, 2 6 1, 3 4 1. ఇందులో ఏ నెంబర్స్ని ప్లస్ చేస్తే 7 వస్తుందో చూద్దాము. 1 ప్లస్ 12 13 వస్తుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. 2 ప్లస్ 6 8 వస్తుంది. ఇది కూడా కాదు. 3 ప్లస్ 4 7 వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి N1 ప్లస్ N2 ఈక్వల్ 7 కండిషన్కి సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ N1 స్థానంలో 3ని, N2 స్థానంలో 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 నెంబర్స్ వస్తాయి. ఆ 2 నెంబర్స్ల యొక్క భేదాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమనుకుందాం మనం? 4N1 కదా. సో 4 ఇంటూ ఇందులో 3, 4 అనే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అందులో 3 అనేది ఫస్ట్ నెంబర్. 4 ఇంటూ 3 ఒకటి. నెక్స్ట్ 4 ఇంటూ ఏంటి? 4 ఇంటూ సెకండ్ ఫ్యాక్టర్ 4 కదా. N2లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 ఇంటూ 3 12 ఒక నెంబర్, 4 ఇంటూ 4 16 ఒక నెంబర్. 12 ఒక నెంబర్, 16 ఒక నెంబర్. ఈ 2 నెంబర్ల యొక్క కసాగు అనేది 48, 2 నెంబర్ల యొక్క గసాబు అనేది 4. వీటి మధ్య భేదం వచ్చేసి 16 12 4. ఆన్సర్ 4. 9th క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధము 750 మరియు వాటి గసాబ 5 అయితే అటువంటి జతలో ఎన్ని కలవు? సో రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చారు, రెండు సంఖ్యలు ఇవ్వలేదు. కాబట్టి మనం N1 ఇంటూ N2 750 గసాబ ఇచ్చారు. గసాబ 5 ఇచ్చారు, అటువంటి జతలు ఎన్ని కలవు అని అడిగారు. సో N1 అంటే ఏంటో మనకు తెలియదు, N2 ఏంటో తెలియదు. సో గసాబ 5 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నెంబర్ని 5N1 ఇంటూ సెకండ్ నెంబర్ని 5N2 అనుకుందాము. ఈక్వల్ టు 750. 5 తో 750 150 సార్లు పోతుంది. 5 15 75 0 0. నెక్స్ట్ 5 3 సార్లు పోతుంది. 5 3 15 0 0. సో N1 ఇంటూ N2 ఈక్వల్ టు 30. దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. 1 ఇంటూ 30 30 2 15 30, 3 10 30, 4 తో పోదు, 5 తో పోతుంది, 5 6 30, 5 ఇంటూ 6. నెక్స్ట్ 6 5 30. సో ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ 6తో అవసరం లేదు. 7 తో పోదు, 8 తో పోదు, 9 తో పోదు, 10 తో పోతుంది, 13 30. నెక్స్ట్ 11 12 తో పోదు, నెక్స్ట్ 15 తో పోతుంది, 15 6 30 ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ 30 తోటి పోతుంది, 31 30. ఇవన్నీ N1 వచ్చేసి 1 అనుకుంటే N2 వచ్చేసి 30. ఇవన్నీ N1వి, ఇవన్నీ N2 నెంబర్స్. వీటిని కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లబ్ధం 750 అవుతుంది, గసాబు కూడా 5 అవుతుంది. ఎన్ని జతలు ఉన్నాయి మొత్తము?
1, 2, 3, 4 నాలుగు జతలు ఉన్నాయి. ఆన్సర్ 4 జతలు. టెన్త్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తము 135 మరియు వాటి గసాబ 15 అయితే అటువంటి జతలు ఎన్ని కలవు అని అడిగారు. సో ఇంతకుముందు క్వశ్చన్లో 2 సంఖ్యలు లబ్ధం ఇచ్చారు, గసాబ ఇచ్చారు. సేమ్ మెథడ్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేద్దాము. 2 సంఖ్యల మొత్తము 135 అన్నారు కాబట్టి మనకు 2 నెంబర్స్ ఏంటో తెలియదు. సో n1 n2 అనుకుందాము. n1 మొత్తం అన్నారు కాబట్టి ప్లస్ n1 ప్లస్ n2 ఈక్వల్ టు 135. వాటి గసాబ ఇచ్చారు 15 అని. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 15. సో హెచ్సిఎఫ్ అంటే గసాబ 15 అన్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్ అనేది 15 n1 అవుతుంది, సెకండ్ నెంబర్ అనేది 15 n2 అవుతుంది. సో మొత్తం ఇచ్చారు, మొత్తం 135 ఇచ్చారు కాబట్టి ప్లస్ ఈక్వల్ టు 135. 15 కామన్ తీస్తే n1 ప్లస్ n2 ఈక్వల్ టు 135. 15తో 135 9 సార్లు పోతుంది, 15 9లో 135. సో n1 ప్లస్ n2 ఈక్వల్ టు 9. ఇప్పుడు 1తో 9ని ఎంత యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది. 1తో ప్లస్ మొత్తము అన్నారు కాబట్టి 1కి 8 అని యాడ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 2తో చెక్ చేయాలి, 2ని 7తో యాడ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 3ని 3 ప్లస్ 6. నెక్స్ట్ 4తో 4కి 5ని యాడ్ చేస్తే 5తో 4ని యాడ్ చేస్తే ఆల్రెడీ రిపీట్ అయింది. నెక్స్ట్ 6తో కూడా రిపీట్ అయింది, 7తో రిపీట్ అయింది, 8తో రిపీట్ అయింది. సో 4 జతలు. కాకపోతే ఇక్కడ 3 అనేది 6ని భాగిస్తుంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు కానీ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ని భాగించకూడదు. సో ఇక్కడ 3 6ని భాగిస్తుంది కాబట్టి దీనిని లెక్కలోకి తీసుకోకూడదు. సో మిగతావి ఏంటివి, 1 8 1 2 7 1 4 5 1. మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి, 3 జతలు. ఆన్సర్ 3 జతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.